हाय अंडी, वेलकम बैक टू माय यूट्यूब चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी चापल पुलुसु अंडी। ई चापनी रागंडी चाप अंटारु। नेनु 1 केजी तीसुकुन्नानु। इदि मुंदुगा मनं इट्ला लोपलंता कूडा वेस्ट अनेदि उंटुंदि, मोत्तं कूडा शुभ्रंगा तीसुकोनि क्लीन चेसुकुंदां। ओक्कोक्क मुक्कनु कूडा नीटिगा क्लीन चेसुकोवालंडि। ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసుకున్నానండి। ఇది వాటర్ పోసుకొని 4 టైమ్స్ కడగాలి। నాలుగు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల salt, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి మొత్తం కూడా కలిపి ఇలా కలుపుకుంటే లోపలంతా జిగురు లాగా వస్తుందండి వాటర్। అది కూడా మొత్తం పోయేలాగా కడుక్కోవాలి మనం। ఇలా మొత్తం ముక్కలకి కలిపిన తర్వాత మళ్ళీ రెండు సార్లు వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్నానండి। ఇందులోకి రుచికి సరిపడా salt నేను 2 స్పూన్ల మీద ఇంకొంచెం salt తీసుకున్నానండి। 1/2 టీ స్పూన్ పసుపుని ఇందులో వేసేసుకోవాలి। అలాగే 3 టీ స్పూన్ల కారం, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి। వేసి ఇది మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి। మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలండి। కలిపి పక్కన పెట్టేసుకున్నాము। దీనిలోకి ఏమే మసాలాలు కావాలో మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము। ఇలా ముక్కలు ఇవన్నీ కలపటం వల్ల మనకి మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి ముక్కలు చక్కగా ఉప్పు కారం మసాలాలు పట్టి ఉంటాయి। మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం। నేను ఒక 50 గ్రాముల చింతపండును తీసుకున్నానండి। ఇది శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి। అలాగే ఒక 5 ఉల్లిపాయలను తీసుకున్నానండి। ఇవి శుభ్రంగా పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇందులోకి కావాల్సిన మసాలాలండి, నేను చింతపండు బాగా నానింది దానిలో నుంచి ఆ రసాన్ని తీసుకున్నాను వేరే బౌల్ లోకి। అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలను తీసుకున్నాను, అలాగే 1 కప్పు శనగ నూనె, 4 పచ్చిమిరపకాయ చిలుకలు, ఉల్లిపాయల్ని ఇలా సన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి। ముందుగా మనం ఈ దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఈ ఉల్లిపాయని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకున్నానండి। అందులోకి ఈ దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం। ముందుగా ఫ్రై అయినాయండి। ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం। కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిందండి। ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం। అదే కడాయిలోకి నేను ఉల్లిపాయను కూడా వేసేసుకున్నానండి। ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేద్దాం వీటిని కూడా। ఈ కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి। ఉల్లిపాయలు ఫ్రై ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి। ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ పట్టుకుందాం। ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి। మొత్తం కూడా వేరే బౌల్లోకి తీసేసుకుందాం। ఇలా బౌల్లోకి తీసుకున్నానండి। మనం ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయలను కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇలా మిక్సీ పట్టుకున్నానండి। మనం కలిపిన చేప ముక్కల్లోకి ముందుగా ఇవి పచ్చిమిరపకాయ చిలుకలు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం। ఇది మొత్తం కూడా చక్కగా ఇందులోకి కలిపేసుకోవాలండి। అలాగే మనం మిక్సీ పట్టిన ఈ కొబ్బరి మసాలాను కూడా సగం వేసుకుంటున్నానండి ఇందులో। అలాగే మనం తీసుకున్న ఆయిల్ను కూడా ఇందులో వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలండి। మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి। ఈ స్పూన్తో కలపడానికి అవ్వదు, చక్కగా చేత్తోనే మొత్తం నీట్గా కలుపుకోవాలి। ఇది మొత్తం కూడా ఇలా కలిపిన తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసుని
ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని సరిపోకపోతే ఇదే టైంలో యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం కూడా ఇలా కలిపిన తర్వాత చక్కగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. గిన్నెని పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ముందు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా ఆఫ్ కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ పొడి మసాలాని పైనుంచి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. స్పూన్ పెట్టి కలపకూడదు, ఇట్లానే తిప్పుకోవాలి. ఇలా తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. బాగా ఉడికిపోయింది. ఇందులోకి పైనుంచి కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంతేనండి, చేపల కూరని ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.